हेलो फ्रेंड्स, वेलकम टू टेक्नो साइंस क्लब। ई रोज टॉपिक एपी पॉलिसेट काउंसलिंग स्टेप बाय स्टेप। एपी पॉलिसेट काउंसलिंग स्टेप बाय स्टेप काउंसलिंग की ఎలా ఆన్లైన్ లో అప్లై చేయాలి, ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం। So welcome guys, good afternoon all of you. AP Polisat web counseling step by step। web counseling lo first of all certificate verification untundi। So after the certificate verification, so my friends andarki share cheyandi, friends vachina vallu vachinattu like cheyandi। ee AP Polisat sambandhinchinatuvanti काउंसलिंग प्रक्रिया पूर्ति विवरालो तो मन वेबसाइट www.technosaienceclub.com మీకు అందరికీ తెలుసు మన వెబ్‌సైట్। మన వెబ్‌సైట్ లో పూర్తి వివరాలు, పాలసెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మన వెబ్‌సైట్ లో ఉంటాయి। దయచేసి మన వెబ్‌సైట్ ను సందర్శించొచ్చు, దాంట్లో మీకు పూర్తి వివరాలు అందుతాయి। వెబ్‌సైట్ యొక్క లింక్ కూడా కింద ఇస్తున్నాను, దీని ద్వారా కూడా మీరు డైరెక్ట్ గా ఆ పాలసెట్ వెబ్‌సైట్ లోకి వెళ్లి ఫీస్ కట్టుకోవచ్చు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు। 25 ర్యాంక్ వస్తే లేదండి, ఏ రోజైనా ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు। 12వ తారీఖు నుంచి, నిన్నటి నుంచి 17th లోపు, 17th 18th అనుకుంటా। सो आलोपु ऑनलाइन वेरिफिकेशन एवरैना एप्पुडैना चेसुकोवच्चु, वाळ्ळकी ई दींतो पनि लेदु। ऑफलाइन वेरिफिकेशन कि मात्रमे कोन्नि डेट्स अंटू अलॉट चेयडं जरिगिंदि, ई रैंक वाळ्ळु ई डेट ना रावालि अनि अनाउंस चेयडं जरिगिंदि। ऑनलाइन वेरिफिकेशन कि एलांटि लेदु, ऑफलाइन वेरिफिकेशन मात्रमे अलॉट चेयडं जरिगिंदि। वेब काउंसलिंग ओपन कावट्लेदा? अवुतोंदंडि। एंदुकु अवट्लेदु? मुंदु सर्टिफिकेट वेरिफिकेशन अयिपोयिंदा? अक्किरेड्डी ईश्वर, ईश्वर राव, सर्टिफिकेट वेरिफिकेशन अयिपोते फस्ट आफ् आल स्टेप बै स्टेप फॉलो अव्वालंडी। ओकसारी नेनु चूपिस्तानु स्टेप बै स्टेप, ओकसारी गमनिंचंडी। ओकेना? ओकसारी चूपिस्तानु चूडंडी, स्टेप बै स्टेप फॉलो अव्वंडी। ओकसारी मीरु गमनिंचिनट्लयिते मन वेबसाइट उंदी www.technosaienceclub.com। This is our website। मन वेबसाइट मी अंदर की तेलसु, ऑलरेडी तेलंगाणा को संबंधी ఒక పోస్ట్ పెట్టానండి, బాసర కాలేజ్ ఎలా ఉంటుంది అనే దానిపైన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది। Yes, బాసర కాలేజ్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక పోస్ట్ పెట్టానండి। సో ఆ పోస్ట్ మీరు చూడొచ్చు ఒకసారి, బాసర కాలేజ్ గురించి నాట వివరాలతో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, అది కూడా చూడండి। ఎవరైనా బాసరకు అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఓకేనా? yes, this is my our website। ఈ వెబ్‌సైట్ లో మనకి థర్డ్ పోస్ట్ చూడండి, మూడవ పోస్ట్ కింద కౌన్సిలింగ్ ప్రక్రియ డౌన్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కౌన్సిలింగ్ ప్రక్రియ కనిపిస్తుంది। ఇది టెస్ట్ అండి, ప్రతిరోజు కూడా मैथ्स टेस्ट साइंस टेस्ट निर्वहिस्तू उन्नाम। ऑनलाइन लो मीरु इक्कड़ चूडोच्चु, वीडियो प्ले अवुतुंदी, दानितो पाटुगा किंद बिट्स कूडा उंटाई। सो आ बिट्स नी मीरु आंसर चेसी करेक्ट आंसर्स नी चिवर सब्मिट चेसिनट्लयिते मीकु एन्नि मार्क्स वस्तायि, सब्मिट चेसिनट्लयिते एन्नि मार्क्स वच्चायि चूपिस्तुंदी। प्रति रोजू मार्क टेस्ट निर्वहिंचडं जरुगुतुंदी। इक्कड़ पॉलिसेट काउंसलिंग ए विधंगा पाल्गोनाली अनेटटुवंटि विवरालतो कूडिनटुवंटि विवरालन्नी उन्नायि। फस्ट रिलीज अयिनायि, రిజల్ట్స్ చూసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి। అదే విధంగా వెబ్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా రిలీజ్ అవడం జరిగింది, 12వ తారీఖు నుంచి వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది। ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసము ఇక్కడ క్లిక్ చేయండి అని కనిపిస్తోంది కదండి। ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓపెన్ ఆఫీషియల్ వెబ్‌సైట్, ఆఫీషియల్ వెబ్‌సైట్ ని ఓపెన్ చేయాలి। ఓకేనా? చూపిస్తాను మీకు। ఆఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత దానిపైన ఆన్లైన్ సర్టిఫికెట్ సబ్మిషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్ అని ఉంటుందండి। yes, ర్యాంక్ వైస్ గా పెట్టాలి కదా సార్, కానీ ఇప్పుడు అలా
ఆన్లైన్ వెరిఫికేషన్ అండి, ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏదైనా పట్టచ్చు. మొదటి కాలేజీలో సిఎంసి గ్రూప్కి అనే రౌండ్ కాలే రౌండ్ కాలేజీలో సిఎంసి గ్రూప్ టూ అని నింపాలా? అవును కదా, మొదటి కాలేజ్ ఎంచుకోవాలి, దాని తర్వాత రెండో కాలేజ్ ఎంచుకోవాలి, దాని తర్వాత ఇంకొక కాలేజ్, దాని తర్వాత ఇంకొక కాలేజ్, ఈ విధంగా ఎంచుకోవడం జరుగుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఎస్, హాయ్ అండి. హాయ్, హలో, అక్రెడి. ఎస్, ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఒకసారి గమనించినట్లయితే, ఓసీ విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అంటారు దాన్ని, బీసీ ఎస్సీ ఎస్టీకి వారి క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్. ఇన్కమ్ సర్టిఫికెట్ 1/1/2017 తర్వాత తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ అయి ఉండాలి, దానికన్నా ముందున్నది అయితే పాతదైతే పనికిరాదు. స్టడీ వాళ్ళు అడుగుతారంతే, కానీ మీరు స్టడీ సర్టిఫికెట్ కాలేజీలో సబ్మిట్ చేయాలి కాబట్టి మీ దగ్గర ఉంచుకోవాలి. సో ఆన్లైన్ పేమెంట్ ముందు, ఆన్లైన్ పేమెంట్కి ముందు, ఆన్లైన్ పేమెంట్ ఎంత అంటే ఓసీబీసీకి 700 అండి, ఓసీబీసీకి 700, ఎస్సీ ఎస్టీకి ఏమో 400. 18వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మీరు ఆన్లైన్ ఫీజు పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మనకి కౌన్సిలింగ్కి అలాట్ చేయడానికి ఒక లాగిన్ ఐడిని మన మొబైల్కి పంపిస్తుంది. లాగిన్ ఐడి ఒకవేళ మర్చిపోయినా, మొబైల్లో మెసేజ్ పోయినా, సార్ నాకు కాలేజ్ ఎంపికలో ఒక కాలేజీ రెండు కోర్సులు కావాలంటే అదే అడ్డు వరుసలో 1, 2 అని నింపాలా? అంతే కదా, అంతే అంతే. ఇప్పుడు ఒక కాలేజీలో మొదటి కోర్సు ఉందనుకోండి, 1 అని నింపుతారు, రెండవ దాంట్లో 2 అని నింపుతారు. ఒకవేళ ఆ కోర్సు మీకు ఫస్ట్ దాంట్లో నింపిన కోర్సు ఉంటే మీకు వస్తుంది, లేకపోతే అదే కాలేజీలో రెండవ కోర్సు ఉంటే మీకు వస్తుంది. అంతే, మీరు ఏ బాక్స్లో 1, 2, 3, 4 వేశారో ఆ పద్ధతి ప్రకారమే కౌన్సిలింగ్ మీకు కాలేజ్ అనేది మై వెబ్ ఆప్షన్ నాట్ ఓపెనింగ్ అవుతుందండి. మీకు ప్రాసెస్ ఫస్ట్లో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ప్రాసెస్ క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ వస్తుందండి. మన మన వెబ్సైట్లోంచి ఎక్కడ క్లిక్ చేసినా సరే, మన వెబ్సైట్లో ఎక్కడ క్లిక్ చేసినా సరే చూడండి, ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ దగ్గర కానీ, లేకపోతే పేమెంట్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ దగ్గర కానీ, లేకపోతే ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ అండ్ పేమెంట్ ప్రాసెసింగ్ దగ్గర కానీ ఎక్కడ క్లిక్ చేసినా సరే అఫీషియల్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఆ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది చూడండి, కౌన్సిలింగ్ వెబ్సైట్ కనపడుతుంది కదా. ఎస్, దీంట్లో మీకు స్టెప్ పైన పేమెంట్ సెకండ్ ఆప్షన్ చూడండి, ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ అండ్ ఫీ పేమెంట్ అని ఉంటుంది, ఓకేనా? దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మీకు చిన్న బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది, ఇక్కడ గమనించారా, హాల్ టికెట్ నెంబర్, ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్. మొన్న ఎగ్జామ్ రాశారు కదా, ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ నెంబరు, మీకు వచ్చిన ర్యాంకు, మీ డేట్ ఆఫ్ బర్త్, కింద క్యాప్చా కోడ్ ఇచ్చారు QARWX అని, అప్పుడు మారుతూ ఉంటుంది, ఆ కోడ్ని కొట్టి సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేస్తే మీకు ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటిది దీని గురించి చూపిస్తుంది. ఎలా ఉంటుందంటే అది ఇలా ఉంటుందండి, మీరు పెడతారు కదా, వెంటనే మీకు సంబంధించినటువంటి ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కావాలంటే మీ డీటెయిల్స్ వస్తాయండి, ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ అని వస్తాయి. మీరు అట్లా సబ్మిట్ క్లిక్ చేయగానే క్యాండిడేట్స్ డీటెయిల్స్ అని ఈ విధంగా వస్తాయి, మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ రీజియను, క్వాలిఫికేషన్, ఇవన్నీ కూడా వస్తాయి, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబరు, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఎస్సీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ వచ్చేస్తాయి. కింద మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అని వస్తుంది, కింద మీకు డూ యూ బిలాంగ్స్ టు ఓసీ కమ్యూనిటీ అని ఉంటుంది, ఎస్ అంటే ఎస్, ఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టాలి, నో అంటేనేమో క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. మీరు ఓసీ అయితేనేమో నో అని పెడతారు, ఎస్ అని పెడతారు. ఎస్ అని పెట్టగానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడుగుతుంది, మీరు ఫీజ్ ఎగ్జామ్షన్ కావాలి అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎంటర్ చేయగానే ఏం ఎంటర్ చేస్తారండి మీరు, ఎస్, ఇక్కడ మీ సేవలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గమనిస్తున్నారా, ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పైన మీ సేవ బార్స్ ఉన్నాయి కదా, బార్ కోడ్స్, ఆ బార్ కోడ్ కింద ఒక నంబర్ ఉంటుందండి, TEWS1000 అని ఉంటుంది. సో ఆ నంబర్ ఎంటర్ చేయాలి, అక్కడ నంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తారా, ఈ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ నంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టగానే మీ ఫోన్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఫోన్ నంబర్ దగ్గర పెట్టుకోవాలండి కంపల్సరీగా. ఎస్, హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు లైఫ్, వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్ గైస్. ఎస్, మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను, మీ డౌట్స్ అడగండి వెబ్ కౌన్సిలింగ్ గురించి. ఎడ్యుకేషనల్ అప్లై అయినది ఎవరిని?
ఎప్పుడన్నా అప్లై చేయొచ్చా? ఎవరైనా ఎవరైనా ఎప్పుడైనా అప్లై చేయొచ్చండి. ఆన్లైన్కి ఎవరైనా ఎప్పుడైనా అప్లై చేయొచ్చు. ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ ఏ ర్యాంక్ వాళ్ళైనా ఎప్పుడైనా చేయవచ్చు. 17వ తారీఖు లోపు ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడైనా చేయవచ్చు. ఓన్లీ ఆఫ్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ కి మాత్రమే కొన్ని టైమింగ్స్ అంటూ ఇవ్వడం జరిగింది. గమనించాలి మీరు, ఎంత వీలైతే అంత తొందరగా పెట్టేసుకోండి. ఎవరైనా ఎప్పుడైనా, అర్జున్ ఎవరైనా ఎప్పుడైనా అప్లై చేయొచ్చు. ఫీస్ పేమెంట్ ఫెయిల్ అయ్యింది కానీ క్యాష్ అవుట్ అయిందా? ఏం పర్లేదండి, ఒక 2-3 వర్కింగ్ డేస్ లో మీ బ్యాంక్ అకౌంట్ కి మరలా పడతాయి. ఎప్పుడైనా మనము ఫీజు ఆన్లైన్ లో కానీ దేని ద్వారా పే చేస్తే మీరు ఎప్పుడు భయపడకండి. ఎప్పుడైనా పేమెంట్ అయినా కూడా డబ్బులు కట్ అయ్యి పేమెంట్ కాకపోతే మీరు ఎప్పుడు భయపడకండి. ఆన్లైన్ నెట్ కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అప్లై చేసుకోకపోతే ఒకళ్ళ మధ్యలో కట్ అయిపోయింది అనుకోండి, డబ్బులు కట్ అయ్యాయి కానీ ఫీజు పేమెంట్ కాలేదు. సో అలాంటివి 2-3 డేస్ లో మరలా మీ బ్యాంక్ అకౌంట్ కి రివర్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అలా చెయ్యక, అలా కాని పక్షంలో ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. చెప్తాను నేను ఏం చేయాలి అనేది కూడా వరుసగా చెప్తాను చూడండి. ఇక్కడ ఓటీపీ రాగానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వెరిఫై చేపిస్తారు చూడండి. క్లిక్ టు ప్రొసీడ్ విత్ క్లైమింగ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అంటారు. దాని మీద క్లిక్ చేస్తారు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ డీటెయిల్స్ వస్తాయి. ఈ విధంగా చూసారా, ఆన్లైన్ ఈడబ్ల్యూ సర్టిఫికెట్ డీటెయిల్స్. మీరు నంబర్ కొడితే చాలు, ఆ నంబర్ కి లింక్ అయిపోతుంది కాబట్టి మీ అందరికీ తెలుసు ఈ డీటెయిల్స్ వస్తాయి. ఓటీపీ మరలా వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తారు, అప్పటి వరకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అయిపోతుంది. ఓకేనా? ఒకవేళ మీరు ఓసీ కాదు, ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ నో, అంటే ఓసీ కమ్యూనిటీ కాదు నో అని పెడతారు. అక్కడ నో అని పెట్టినప్పుడు కూడా మరలా క్యాస్ట్ సర్టిఫికెట్ నంబర్ అని అడుగుతుంది. ఎంటర్ క్యాస్ట్ సర్టిఫికెట్ నంబర్. మీ క్యాస్ట్ సర్టిఫికెట్ నంబర్ని ఈ విధంగా పైన క్యాస్ట్ సర్టిఫికెట్ పైన నంబర్ ఉంటుంది కదండి, ఆ నంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టగానే ఓటీపీ అడుగుతుంది, మీ ఫోన్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ప్రతి స్టెప్కి కూడా ఓటీపీ వస్తుందండి. మీ ఫోన్ దగ్గర ఉంచుకోవాలి. ఈసీఈ అన్ని కోర్సెస్ పెట్ట యూనివర్సిటీ కాలేజ్లో ఉందా లేదా మీరు వెరిఫై చేసుకోవచ్చండి. ఉంటుంది, యూనివర్సిటీలో ఉంటుందండి. లాస్ట్ డేట్ 17వ తారీఖు అండి, 17వ తారీఖు. ఎస్, 17వ తారీఖు లోపు మీరు వెబ్ ఆప్షన్స్ కానీ ఆన్లైన్ వెరిఫికేషన్, ఫీజ్ పేమెంట్, రిజిస్ట్రేషను, పాస్వర్డ్ ఎంచుకోవడం, వెబ్ ఆప్షన్లోకి వెళ్ళడం, మీరు వెబ్ ఆప్షన్స్ ఒక 10 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ 17వ తారీఖు లోపల చేయాలండి ఆన్లైన్లో. ఒకవేళ ఆన్లైన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాకపోతే ఆఫ్లైన్లో మీ యొక్క ర్యాంక్ ప్రకారము ప్రతిరోజు ఇన్ని ర్యాంకు వాళ్ళని మీ దగ్గరలో ఉన్న కొన్ని కాలేజెస్ మొన్న చూపించానండి, 30 కాలేజెస్ ఉన్నాయి. ఆ 30 కాలేజెస్లో మీరు ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. హెల్ప్ సెంటర్స్ అని ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా క్యాస్ట్ సర్టిఫికెట్ నంబర్ ప్రొడ్యూస్ చేస్తారు. గెట్ డీటెయిల్స్ కొట్టగానే మీ ఆన్లైన్లో క్యాస్ట్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది, మీ వివరాలు వచ్చేస్తాయి, ఓటీపీ వస్తుంది, సబ్మిట్ చేస్తారు. సో క్యాస్ట్ సర్టిఫికెట్ అయిపోయింది. తర్వాత స్టెప్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అండి. ఇన్కమ్ సర్టిఫికెట్ ఎస్ఆర్ నో, ఎగ్జెంప్షన్ కావాలా లేదా అని అడుగుతుంది. ఎస్ అంటేనేమో ఇన్కమ్ సర్టిఫికెట్ నంబర్ ప్రొడ్యూస్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికెట్ నంబర్ కూడా అదే విధంగా ఉంటుందండి. ఈ సర్టిఫికెట్ కింద బార్ కింద ఉన్నాయి కదా, ఆ విధంగానే ఉంటుంది. కాలేజ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజెస్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడేముంది, ఇప్పుడు ఆన్లైన్ వెరిఫికేషన్ అయిపోయిందా అండి? ఆన్లైన్ వెరిఫికేషన్ అయిపోయి ఈ విధంగా క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోతుంది, ఓటీపీ వస్తుంది, ఇలా వెరిఫికేషన్ అయిపోతుంది. వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది ఆన్లైన్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోతుంది. మీకు ఇలా వస్తుందండి, ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అంటే 4th నుంచి 10th వరకు ఏ డిస్టిక్లో చదివారు చదివారో అని అడుగుతుంది. మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఎంచుకుంటారు, ఏ క్లాస్ ఏ డిస్టిక్లో చదివారో. ఈ విధంగా లిస్ట్ వస్తుంది, లాస్ట్ సబ్మిట్ చేస్తారు. ఎస్, ఈ విధంగా వస్తుంది. ఏ కేటగిరీ, ఏ రీజియన్ కింద వస్తారో వస్తుంది. క్రింద ప్రొసీడ్ క్లిక్ చేస్తారు, కంటిన్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తారు, ఓటీపీ ప్రెస్ చేసి. ఈ విధంగా వస్తుంది మీకు, యువర్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అండ్ పే ప్రాసెసింగ్ ఫీ అని వస్తుంది. మీరు ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్టారా అండి? ఇన్కమ్ సర్టిఫికేట్ బటన్, రేషన్ కార్డ్ యూజ్ చేయొచ్చా? ఇది ఆఫ్లైన్లోకి వెళ్ళాలండి. ఆన్లైన్లో అయితే రేషన్ కార్డ్ కాదు, ఇన్కమ్ సర్టిఫికెట్, మీ సేవా నుంచి తీసినటువంటి ఇన్కమ్ సర్టిఫికెటే ఆన్లైన్ వెరిఫికేషన్కి ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అక్కడ నంబర్ అడుగుతుంది కదా, స్కాన్ చేసి పెట్టేది ఏం కాదు కదా. హాయ్ అండి, హాయ్ రవిశంకర్, హాయ్. ఈఎంసీ కోర్సు వన్ కాలేజీ అన్ని రెండో కాలేజీ ఈఎంసీ కోర్సు రెండో ఆప్షన్ నింపాలా? నింపుకోవచ్చండి,
మీరు ఇష్టం అండి, మీరు వన్ ఫస్ట్ ఆప్షన్ ఎక్కడ నింపుకుంటారు, సెకండ్ ఆప్షన్ ఎక్కడ నింపుకుంటారు, ఏ కాలేజ్ నింపుకుంటారు, ఏ ఏ గ్రూప్ నింపుకుంటారు అనేది అక్కడ అక్కడ వెలబడతాయి కదా, దాని ప్రకారం మీరు చూపిస్తారు. ఇప్పుడే చూపిస్తాను. ప్రాసెసింగ్ ఫీజు చెప్పాను కదండి, ప్రాసెసింగ్ ఫీజు కట్టడానికి మన వెబ్సైట్ నుంచి వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, www.technosciencegroup.com నుంచి వెళ్ళొచ్చు. సో పే పేమెంట్ అని పేమెంట్ అని వస్తుంది. మీరు పేమెంట్ డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, ఏటీఎం కార్డు ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చేయొచ్చు. పొరపాటున ఎప్పుడైనా కట్ అయినట్లయితే డబ్బులు మరలా మీ అకౌంట్లోకి యాడ్ అవుతాయి. ఏమీ పర్వాలేదు, 2-3 రోజుల్లో మరలా మీ అకౌంట్లోకి యాడ్ అవుతాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మధ్యలో కట్ అయితే, ఇన్కమ్ సర్టిఫికెట్ లేకపోతే రేషన్ కార్డు యూజ్ చేయొచ్చు. ఆఫ్లైన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలండి. దానికి ఒకసారి ఆన్లైన్ కౌన్సిలింగ్లో కాలేజ్ సెలెక్ట్ చేయక మళ్ళీ ఏమైనా కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళాలా? లేదు, అవసరం లేదండి. ఒకసారి ఆన్లైన్లో మీరు కాలేజెస్ ఆప్షన్స్ సెలెక్ట్ చేశారంటే 20వ తారీఖు వరకు వెయిట్ చేయడమే. 10 ఆప్షన్స్ ఎంచుకొని సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు, ఫస్ట్ ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్ ఇది, థర్డ్ ఆప్షన్ ఇది అని. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోతే చాలు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోతే చాలు, ఆ రెండేనండి. సో ఆ రెండు వెరిఫై అయిపోయి ఫీజ్ పేమెంట్ కట్టి లాగిన్ ఐడి పొంది, లాగిన్ ఐడి నుంచి మీరు ఎంటర్ అయ్యి ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఈ మధ్యలో మీరు మరలా మీ యొక్క లాగిన్ ఐడితో పాస్వర్డ్తో ఎంటర్ అయ్యి మీ ఆప్షన్స్ని మార్చుకునే అవకాశం కూడా ఉందండి. 17వ తారీఖు వరకు మీ ఆప్షన్స్ని మరలా మరలా మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది, మీరు మార్చుకోవచ్చు కూడా. పేమెంట్ చేశాను తర్వాత కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలా సార్? అవును, పేమెంట్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి వస్తుంది. వచ్చిందా అండి అర్జున్? లాగిన్ ఐడి. సో ఆ లాగిన్ ఐడి వచ్చిన తర్వాత, పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి వస్తుంది, ప్రింట్ తీసుకోండి. ఆ పేమెంట్ నంబర్ ప్రెస్ చేసింది, ఎలిజిబుల్ ఫర్ ఆప్షన్స్ అని వస్తుంది పేమెంట్ చేసిన తర్వాత. ఆ పేమెంట్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ నంబర్, ఇక్కడ ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత స్టేటస్ చూసుకోవచ్చు మీరు. స్టేటస్ ఇక్కడ స్టేటస్ ఉంటుంది కదా పైన, ఇక్కడ వెబ్సైట్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఉంటుంది. ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్టేటస్ కొడితే ఇక్కడ హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది. మీ హాల్ టికెట్ నంబర్ ప్రెస్ చేస్తే మీ సర్టిఫికెట్ వెరిఫై అయ్యాయా కాలేదా అనే విషయం అది చూపిస్తుంది అక్కడ. ఓకేనా? నెక్స్ట్ గమనించినట్లయితే ఆ ఫీజు మొత్తం కట్టిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కొట్టాలండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కొట్టిన తర్వాత ఐసీఆర్ నంబర్, మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఐసీఆర్ నంబర్ ఉంటుంది కదండి, ఆ ఐసీఆర్ ఫామ్ నంబరు, పాలిసెట్ హాల్ టికెట్ నంబరు, ర్యాంక్ కార్డ్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ కొట్టి గెట్ జనరేటెడ్ పాస్వర్డ్, జనరేట్ పాస్వర్డ్. మీకు ఫోన్ నంబర్కి ఒక లాగిన్ ఐడి పంపిస్తుంది. ఆ లాగిన్ ఐడి పంపించిన తర్వాత మీరు పాస్వర్డ్ కోసం ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో పాస్వర్డ్ ప్రయత్నించేటప్పుడు, ఎస్, పాస్వర్డ్ ప్రయత్నించేటప్పుడు ఆ పాస్వర్డ్ క్లిక్ చేయగానే మీకు కొత్తగా పాస్వర్డ్ ఎంచుకోండి అని మీకు వస్తుంది. మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ముందుగా మాన్యువల్ ఫామ్ ఒకటి, అంటే ఆప్షన్ 1 ఈ కాలేజ్ ఈ కోర్సు, ఆప్షన్ 2 ఈ డిస్టిక్ ఈ కాలేజ్ ఈ కోర్సు, ఆప్షన్ 3 ఈ డిస్టిక్ ఈ కాలేజ్ ఈ కోర్సు అని ఒక 10 ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు ఈజీగా అవుతుంది ర్యాంక్ వైజ్గా కౌన్సిలింగ్ కాదు సార్, ర్యాంక్ వైజ్గా ఆన్లైన్ కౌన్సిలింగ్ ఎప్పుడైనా చేయించండి, ర్యాంక్ వైజే కాదు. రిప్లై నోటిఫికేషన్ ఇంకా రాలేదండి, ఈ కౌన్సిలింగ్ పాలసీ కౌన్సిలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత రావచ్చు నాకు తెలిసి. పేమెంట్ చేసిన తర్వాత కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అవునండి, అవును. ఆన్లైన్ కాలేజెస్ సెలెక్ట్ ఆప్షన్ వరకు డేట్ ఉందా సార్? ఉంది కదా, ఆన్లైన్ కాలేజ్ సెలక్షన్ ఇప్పటి వరకు డౌట్, 17వ తారీఖు అండి, 17వ తారీఖు వరకు డౌట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, 17వ తారీఖు. ఓకేనా? ఎస్, 17వ తారీఖు వరకు. ఇక్కడ ముందుగానే పేపర్ మీద రాసి పెట్టుకోండి ఒక 10 ఆప్షన్లు, రాసి పెట్టుకున్న తర్వాత మీకు URL క్లిక్ చేయండి, జనరేటెడ్ పాస్వర్డ్ చెప్పాను కదా, అక్కడ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కొట్టండి. ఈ విధంగా ఐసీఆర్ నంబరు, హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది, ర్యాంక్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, క్యాప్చా సబ్మిట్ కొట్టండి, మీ డీటెయిల్స్ వస్తాయి. మీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత కింద పాస్వర్డ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అంటది, ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే అక్షరాలు అంకెలు కలిపి ఉండాలి, మొత్తం 10 లెటర్స్ ఉండాలి, అక్షరాలు అంకెలు కలిపి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ కలిపి కొట్టండి, అదే పాస్వర్డ్. కానీ అది మాత్రం గుర్తుపెట్టుకోండి, సార్ డిప్లొమాలో సిఎంసి అంటే ఏంటి? సిఎంసి అంటే కమ్యూనికేషన్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనుకుంటారండి. మీకు చూపిస్తాను గ్రూప్స్ ఆల్రెడీ ఉన్నాయి, మీకు చూపిస్తాను ఒక్క నిమిషం, గ్రూప్స్ చూపిస్తాను. ఈ గ్రూప్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు కొంతమంది.
లిస్ట్ ఆఫ్ కోర్సెస్ చూడండి, ఏమేం కోర్సెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ సిఎంసి అంటే ఏంటండి, ఇక్కడ కనిపిస్తుందా? సిఎంఈ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్, కనిపిస్తుందండి. సిఎంఈ అంటే చూడండి ఇక్కడ, ఏఈఐ అంటే అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్, ఏఆర్సి అంటే ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, ఏయుటి అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సిఐవి అంటే సివిల్ ఇంజనీరింగ్, సిఎంఈ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్, సిఎస్టి అంటే కెమికల్ ఇంజనీరింగ్ లేదా షుగర్ టెక్నాలజీ, ఈసీఈ అంటే మీ అందరికీ తెలుసు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఈసి అంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఎంఐఎన్ అంటే మైనింగ్ ఇంజనీరింగ్, పిసిటి అంటే పెట్రోకెమికల్ ఇంజిన్ టెక్నాలజీ, ఆర్ఏసి అంటే రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్, సిసిపి అంటే కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, జీటి అంటే గార్మెంట్ టెక్నాలజీ, బిఎంఈ అంటే బయోమెడికల్ ఇంజనీరింగ్, సిఈఆర్ అంటే సిరామిక్ టెక్నాలజీ, సిహెచ్ఈ అంటే కెమికల్ ఇంజనీరింగ్, సిఓటి అంటే కెమికల్ ఇంజనీరింగ్, దాంట్లో కూడా ఆయిల్ టెక్నాలజీ, సిపిసి అంటే కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అది, సిపిటి అంటే కెమికల్ ఇంజనీరింగ్లోనే ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, ఎంఈటి అంటే మెటలర్జికల్ ఇంజనీరింగ్, పిఈటి అంటే పెట్రోలియం టెక్నాలజీ, టిఎక్స్టి అంటే టెక్స్టైల్ టెక్నాలజీ అంటే బట్టలకు సంబంధించి అనమాట, ఆటోమొబైల్ సర్వీస్ విఏఎస్, ఇవన్నీ కోర్సెస్ అండి. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, గ్రాఫికల్ అండ్ మొబైల్ విజిఎం, గ్రాఫికల్ అండ్ మల్టీమీడియా విటిటి, వర్చువల్ అండ్ టూరిజం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విఎస్డి, ఈ విధంగా ఇవన్నీ కోర్సెస్ అండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మరలా చూడండి మన వెబ్సైట్లోకి వద్దాం. పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నారు, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేశారు, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చి సేవ్ పాస్వర్డ్ అనండి. ఆ పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి వచ్చిన లాగిన్ ఐడి, మీ పాస్వర్డ్, 11th ర్యాంక్కి ఎప్పుడు కౌన్సిలింగ్, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి. ఆన్లైన్ కౌన్సిలింగ్ నిన్నటి నుంచి పెట్టుకోవచ్చు యాక్చువల్గా. ఓకేనా? ఆన్లైన్ కౌన్సిలింగ్ ఎప్పుడైనా చేయొచ్చండి. మీరు ఎంటర్ అవ్వండి, ముందు సర్టిఫికెట్ వెరిఫై చేయించుకోండి ఆన్లైన్లో. క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబరు, మీ సేవ సర్టిఫికెట్ పైన క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబర్ ఉంటుంది. ఆ రెండింటిని అక్కడ ప్రెస్ చేసి ఇప్పుడు చూపించాను, అలా ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించుకోండి. రేషన్ కార్డు, ఒకవేళ ఆన్లైన్ సర్టిఫికెట్ మిస్ అయ్యా లేకపోతే రేషన్ కార్డు ఉంటే మీరు ఆఫ్లైన్లో మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ వెళ్ళి ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సార్ వెబ్ కౌన్సిలింగ్ సైటా, మన www.technosciencelab.com వెబ్సైట్లోకి వెళ్ళండి, మీకు అక్కడ పూర్తి వివరాలు అందుతాయి. వెబ్సైట్ లింక్ ఇచ్చాను చూడండి, అక్కడ క్లిక్ చేస్తే మీరు సైట్లోకి వెళ్ళిపోతారు. మన సైట్లో వివరాలు ఉన్నాయి, వివరాల పైన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ కౌన్సిలింగ్ వెబ్సైట్లోకి వెళ్తారు. ముందు మన వెబ్సైట్లోకి వెళ్ళి దాని నుంచి దాంట్లోకి వెళ్ళండి. కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయ్యామో లేదో తెలుసుకో, మేము ఆ కాలేజ్కి 20వ తారీఖు అండి, ఆ కాలేజీలో మీకు సీట్ వచ్చిందా లేదా తెలుసుకోవాలి అంటే 20వ తారీఖు మీ లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ఉపయోగించి ఎంటర్ అవ్వాలి, లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే మీకు ఏ కాలేజ్ సెలెక్ట్ అయింది, మీ కాలేజ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ కాలేజ్లో అయింది, మీకు ఆప్షనల్ ఫామ్, సెలెక్టెడ్ ఫామ్ అనేది ఒకటి వస్తుంది, ఆ సెలెక్టెడ్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని ఏ కాలేజ్ మీకు సెలెక్ట్ అయితే ఆ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇప్పుడు చెప్పినటువంటి మీరు ఆన్లైన్లో పెట్టినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా వాటి కాపీస్, ఫోటోస్టాట్ కాపీస్ అక్కడ కాలేజ్లో అప్పచెప్పాలి. మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చండి, ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఆఫ్లైన్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఇచ్చారు కదండి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కొన్ని కాలేజెస్ ఇలా ఆఫ్లైన్ సెంటర్స్ ఇచ్చారు, ఇప్పుడే చూపిస్తాను మీకు ఆఫ్లైన్ సెంటర్స్. ఎవరో దయచేసి కాల్ చేయకండి, నేను లైవ్లో ఉన్నాను కదా. ఇప్పుడు కాల్ చేస్తే మీ కాల్ లిఫ్ట్ చేయలేం కదా. ఎస్. ఆన్లైన్ షెడ్యూల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఓసీఎస్సీ బీసీ విద్యార్థులు అయితే ఇవి కాలేజెస్, మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ ఏ కాలేజ్ ఉంటే ఆ కాలేజ్ ఎంచుకోండి. ఇప్పుడు మీకు కాలేజెస్ చూపిస్తున్నాను కదా, శ్రీకాకుళం అన్ని రకాల డిస్టిక్ల్లో 1-2 కాలేజెస్ ఇవ్వడం జరిగింది, శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం కానీ, లేకపోతే గుంటూరు కానీ, కృష్ణా కానీ, కడప కానీ, విజయవాడలో కానీ, గుంటూరు కానీ, అదేవిధంగా తిరుపతి, కడప, అనంతపూర్, కర్నూలు, హిందూపూర్, ఈ విధంగా ఒక 30 కాలేజెస్ ఇవ్వడం జరిగింది. గమనిస్తున్నారా? 30 కాలేజెస్ ఫ్రీ చేసుకొని కాలేజ్ చూసుకోండి కాబట్టి.
మీ యొక్క ర్యాంక్ ప్రకారము ఏ డేట్ న వెళ్ళాలో చూసుకోండి. ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అయితే, ఆఫ్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే చేయరు వాళ్ళు. మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం 14వ తారీఖు వెళ్ళాలా, 15వ తారీఖు వెళ్ళాలా, 16వ తారీఖు వెళ్ళాలా, 17వ తారీఖు వెళ్ళాలా. వెళ్ళి ఆఫ్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకొని వెంటనే ఫీజు కట్టి ఆ రోజు, ఒకవేళ 17వ తారీఖు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వెంటనే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఫీజు కట్టి వెంటనే ఆప్షన్స్ ఎంచుకోవాలి. మీరు ఏం చేసేది ఏం లేదు. 18వ తారీఖు లాస్ట్ డేట్ ఉంటుంది కన్ఫర్మ్, ఆప్షన్స్ కన్ఫర్మ్ చేయడానికి 18వ తారీఖు కూడా లాస్ట్ డేట్ ఉంటుంది. ఎంచుకోవడానికి 17వ తారీఖు వరకు, 18వ తారీఖు లాస్ట్ డేట్ ఉంటుంది. ఓకేనా? ఎస్ సార్. ఓకే ఫ్రెండ్స్, ఎస్ చూడండి, ఇలా ఆప్షన్స్ ఎంచుకున్న తర్వాత మనకి ఎస్ వన్ మినిట్ గైస్, ఎక్కడికో వెళ్ళింది ఇది. మన సర్టిఫికెట్లోకి వెళ్ళగానే ఇవన్నీ డీటెయిల్స్, 30 కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజెస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన వెబ్సైట్లోనే ఉన్నాయండి కాలేజ్ డీటెయిల్స్ కూడా. తర్వాత మీరు ఫీజ్ పేమెంట్ కట్టిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటారు, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ తర్వాత ఐసీఆర్ ఫామ్ మీరు ఫిల్ చేస్తారు, పాస్వర్డ్ ఎంచుకుంటారు. పాస్వర్డ్ తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని వస్తుందండి. ఆ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎవరికి ఇవ్వద్దు. దయచేసి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఎవరు ఎవరికి ఇవ్వద్దు. ఎలా తెలుసు కాలేజెస్? అదే చెప్పాను కదా, 20వ తారీఖు మీ యొక్క ఏ కాలేజ్ సెలెక్ట్ అయ్యారు అనేది మీకు పంపించబడుతుంది. ఎస్, ఇక్కడ ఆన్లైన్ ఎంటర్ అవుతారు, మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన వెంటనే మీకు లాగిన్ ఐడి అడుగుతుంది, హాల్ టికెట్ అడుగుతుంది, మీరు రాసుకున్నటువంటి మీరు ఎంచుకున్నటువంటి పాస్వర్డ్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, కోడ్ క్యాప్చా కోడ్ కొట్టాలి. ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి. ఓకేనా? ఈ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిస్ట్రిక్ట్స్ అడుగుతుందండి, మీరు ఏ డిస్టిక్ లో సీట్ కావాలనుకుంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్స్ లో సీట్ కావాలనుకుంటున్నారో అడుగుతుంది. గమనిస్తున్నారు ఇక్కడ, ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ రీజియన్ కింద ఏ డిస్టిక్లలో మీరు సీట్లు కావాలనుకుంటున్నారో ముందు డిస్టిక్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డిస్టిక్లకు సంబంధించినటువంటి ఆప్షన్ ఫామ్సే ఓపెన్ అవుతాయి. అంటే మొత్తం కాలేజెస్ అన్ని ఓపెన్ అవుతాయి కష్టం కదా, అందుకని మీరు ఏ డిస్టిక్లో అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ఓకేనా? అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ప్లే ఆప్షన్ ఫామ్ అని క్లిక్ చేస్తారు. 1 నుంచి 10 ఆప్షన్స్ పెట్టాలండి. ఈ విధంగా ఆప్షనల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు చాలామంది దీంట్లో డౌట్లు అడిగారు. ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, దాని ఎదురు 2-3 బాక్సులు ఉన్నాయి, వైట్ బాక్సులు. ఇక్కడ చూడండి, ఫస్ట్ కాలేజీలో మీరు ఈసీఈ ఫస్ట్ ఆప్షన్ పెట్టారనుకోండి. ఒకవేళ ఈసీఈ లేకపోతే నాకు అదే కాలేజీలో IEEE అయినా పర్వాలేదు అన్నారనుకోండి, దాని పక్కనే ఉన్న బాక్సులో సెకండ్ ఆప్షన్ పెట్టచ్చు. ఎంఈసీ అయినా పర్వాలేదు అన్నారనుకోండి, దాని పక్కనే ఉన్న బాక్సులో థర్డ్ ఆప్షన్ పెట్టచ్చు. ఓకేనా? ఈ విధంగా మొత్తం కూడా 10 ఆప్షన్లు డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్లో లేదా అదే కాలేజీలో ఎంచుకోవచ్చు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఇప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, కాలేజీలో కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాలేజీలో కూడా మీకు వాటి యొక్క ఫోటో స్టాట్ ఇస్తే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఒరిజినల్ మిమ్మల్ని అడగరు, అడిగితే ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారేమో, నేను తర్వాత చేస్తాను. ఎవరు దయచేసి ఎవరు కాల్ చేయొద్దు దయచేసి, ఇక్కడ మధ్యలో ఎవరో కాల్ చేస్తున్నారు, దయచేసి ఎవరు కాల్ చేయకండి. మెకానికల్ షార్ట్ ఫామ్ ఏంటిది? మెకానికల్ షార్ట్ ఫామ్ ఏంటి? మెకానికల్ ఇంజనీరింగ్ కి షార్ట్ ఫామా? ఇందాక చూపించానే కోర్సెస్, ఇదిగోండి బాస్, ఇదిగోండి కోర్సెస్. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఇదిగోండి సివిల్, వన్ మినిట్. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే చూడండి, మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈసి, ఎంఈసి అండి. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఎంఈసి. సిఈసి బాగుంటుందా సార్? బాగుంటుంది. సిఈసికి ఏమైంది? సిఈసి బాగానే ఉంటుందండి. ఇవి ఉన్నాయండి. సిఈసి ఎక్కడుంది అసలు ఆప్షన్? సిఎంఈ ఉంటుంది, కంప్యూటర్ ఇంజనీరింగ్. సిఎంఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ లింకా? వెబ్సైట్ లింక్ మన వెబ్సైట్ లింక్ ఇచ్చాను కదండి, మన వెబ్సైట్లోకి వెళ్ళండి, కౌన్సిలింగ్ లింక్ దాంట్లోనే ఉంటుంది. ఇదిగోండి మన వెబ్సైట్ లింక్. నైన్త్ క్లాస్ రాలేదు కదా సార్? ఏంది, నిన్న క్లాస్ రాలేదా? ఈవినింగ్ కొంచెం నాకు పని ఉండి నిన్న క్లాస్ లైవ్ క్లాస్ పెట్టలేదండి, కొంచెం వర్క్ ఉండి నిన్న ఈవినింగ్ లైవ్ క్లాస్ పెట్టలేదు. అవునవునవును, ఈరోజు పెడతానండి. ఈ క్లాస్ అయిపోగానే మీకు మ్యాథ్స్ ప్రాక్టీస్ టెస్ట్ ఉందండి,
మ్యాథ్స్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంది, ఇది అయిపోయిన వెంటనే మ్యాథ్స్ ప్రాక్టీస్ టెస్ట్ పెడతాను. ఓకేనా, పాల్గొనండి దాంట్లో దయచేసి. ఓకేనా, ఎస్ థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కౌన్సిలింగ్ ఆఫ్లైన్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఎంచుకున్నటువంటి ఆప్షన్స్ లిస్ట్ వస్తుంది చివర, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి దయచేసి. ఇక్కడ మీరు ఎంచుకున్న ఆప్షన్స్ ప్రింట్అవుట్ వస్తుంది, కంపల్సరీగా దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకేనా, ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, చెప్పాను కదండి. హాయ్ అండి, హాయ్ టెక్మో. ఎస్, ఈ విధంగా సర్టిఫికెట్ మీరు కౌన్సిలింగ్ కాలేజెస్ ప్రింట్అవుట్ తీసుకోండి, లాస్ట్ లో సబ్మిట్ చేసేయండి, వదిలేసేయండి. ఓకేనా, ఎస్, లాస్ట్ లో సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి, అయిపోతుంది. దాని తర్వాత 20వ తారీఖు అదే లాగిన్, లాగిన్ ఐడి, ఇప్పుడు ఆప్షన్స్ ఎలా అయితే లాగిన్ ఐడి పాస్వర్డ్ పెట్టి ఓపెన్ చేశారో అదే విధంగా క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళండి. మీరు లాగిన్ అవ్వండి, లాగిన్ అయిన వెంటనే మీకు ఏ కాలేజ్ సెలెక్ట్ అయ్యింది అనే విషయం 20వ తారీఖు తెలుస్తుంది. ఓకేనా, ఎంఈసి బెటరేనండి, మంచిదే, మంచి కోర్స్. లైవ్ క్లాస్ నిన్న లైవ్ క్లాస్ పెట్టలేదండి, కొంచెం ప్రాబ్లం, కొంచెం పనులుండి పెట్టలేదు. రెండు మంచి కోర్సెస్ ఏనండి, రెండు మంచి కోర్సెస్, ఇబ్బంది ఏం లేదు, ఏ కోర్స్ అయినా పర్వాలేదు, రెండు మంచి కోర్సెస్. ఈసీఈ మంచిదండి, కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా మంచిదే, ఈఎంసి అంటారు, చెప్పానండి, ఈసీఈ మంచిది. ఓకే, థ్యాంక్ యూ గైస్. మొత్తం వెబ్ కౌన్సిలింగ్ ఎలా పెట్టాలి ఏంటి మొత్తం స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైందని అనుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, మన వెబ్సైట్లోకి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకోండి. మన వెబ్సైట్లో ఈ విధంగా కనిపిస్తుంది, పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్ ఎలా వెళ్ళాలి అనేటటువంటి ఆప్షన్తో మన వెబ్సైట్లో ఉంది. మన వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను ఇస్తున్నాను మీకు. మన వెబ్సైట్లో ఇంకా మ్యాక్ టెస్ట్లు అదేవిధంగా వీడియోలు ఇవన్నీ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. మన వెబ్సైట్ని డెవలప్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే, ఇంకా మరిన్ని వీడియోస్తో మరిన్ని పోస్ట్తో మీకు వెబ్సైట్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. ఓకేనా, లాస్ట్ డేట్ ఫర్ కౌన్సిలింగ్ ఆన్లైన్ 17వ తారీఖు అండి, 18వ తారీఖు కన్ఫర్మ్ చేయాలి. 17వ తారీఖు వరకు పెట్టుకోవడానికి వీలుంది, 18 పెట్టుకోవడానికి వీలు లేదు, కన్ఫర్మేషన్ చేయాలి. 18 మరలా లాగిన్ అయ్యి కన్ఫర్మేషన్ చేయాలి. లాస్ట్ డేట్ 17వ తారీఖు. ఓకే ఫ్రెండ్స్, ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అంతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో తర్వాత వెంటనే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లో ప్రాక్టీస్ టెస్ట్ మ్యాథ్స్ IIIT ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 7 or 6 ఉంది. సో ఆ ప్రాక్టీస్ టెస్ట్ మ్యాథ్స్ ప్రాక్టీస్ టెస్ట్ వస్తుంది, దయచేసి అందరూ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. జై హింద్, వందే మాతరం.